హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సంతోష్ మీరు చూస్తున్నారు ఐటీ తెలుగు హబ్ యూట్యూబ్ ఛానల్ సో ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఏంటంటే ఐటీ ఎగ్జామ్స్ అనేవి ఎప్పుడు జరుగుతాయి అదేవిధంగా వాటి తాలూకా డేట్లు ఏంటి ఏ రోజున ఏ ఎగ్జామ్ జరగబోతుంది ఫస్ట్ ఇయర్ వరకు ఇప్పుడు సెకండ్ ఇయర్ వరకు ఎప్పుడు అనే దాని మీద ఇప్పుడు నేను క్లియర్గా నోటీస్ మీకు చూపించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్నమాట మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఏ డౌట్స్ ఉన్నా ఖచ్చితంగా వీడియోలో కిందన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఐటీ వారందరికీ నవంబర్ రెండో తేదీ నుంచి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి అన్నమాట సో ఎగ్జామినేషన్ ఏంటంటే సిబిటీ కంప్యూటర్ బేస్డ్ టెక్స్ట్ మనకి ఇక్కడి నుంచి ఎగ్జామ్స్ అనేవి ఆన్లైన్లో ఇక్కడి నుంచి మనకి స్టార్ట్ అయిపోతున్నాయి సో ఇంకా మనం డేట్ చూసినట్లయితే రెండో తేదీ నవంబర్ నుంచి ఎగ్జామ్స్ స్టార్ట్ అయిపోతున్నాయి సోమవారం నుండి ఉదయం పది గంటలకి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఇంజనీరింగ్ డ్రాయింగ్ ఫర్ ఆల్ ట్రేడ్స్ అందరికీ ఫస్ట్ ఇయర్ ట్రేడ్స్ ఎవరైనా వాళ్ళందరికీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది కండక్ట్ చేస్తారు సో అదే విధంగా మధ్యాహ్నం రెండున్నరకి సెకండ్ ఇయర్ అన్నమాట సెకండ్ ఇయర్లో ఎవరు ఉన్నారో వాళ్ళందరికీ ఇంజనీరింగ్ డ్రాయింగ్ ప్రతి ఒక్క ట్రేడ్కి ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది వాళ్ళు కండక్ట్ చేస్తారు ఇంకా మూడో తేదీ చూసుకున్నట్లయితే ఈ ఇంజనీరింగ్ డ్రాయింగ్ అనేది సప్లిమెంటరీస్ ఎవరు ఉంటారో వాళ్ళందరికీ కండక్ట్ చేయడం జరుగుతుంది సో ఇంకా పక్కన పెట్టండి తర్వాత నాలుగో తేదీ నుండి ఆరో తేదీ వరకు అంటే బుధవారం నుంచి శుక్రవారం వరకు ఫస్ట్ ఇయర్కి ఉదయం తొమ్మిదిన్నరకి అన్ని రకాల ట్రేడ్లు వారు అందరికీ ప్రాక్టికల్స్ అనేవి ఆ రోజు మొదలవుతాయి అదేవిధంగా ఏడో తేదీ నుండి పదో తేదీ అంటే శనివారం నుండి మంగళవారం వరకు ఉదయం తొమ్మిదిన్నరకి సెకండ్ ఇయర్ ట్రేడ్స్ ఎవరున్నారో అంటే రెండో సంవత్సరం చదువుతున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళందరికీ ప్రాక్టికల్స్ అనేవి కండక్ట్ చేస్తారు ఇంకా పదకొండో తేదీ పద్దెనిమిదో తేదీ ఈ మధ్యలో ఏంటంటే అంటే బుధవారం నుంచి మళ్ళీ పై వచ్చే బుధవారం వరకు సిబిటీ ఎగ్జామినేషన్ అనమాట అంటే ఇంకా మీకు మిగిలిన వర్క్షాప్ క్యాలిక్యులేషన్ ట్రేడ్ థియరీ ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సైన్స్ వీటన్నిటి మీద మీకు సిబిటీ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు సో ఇవి ఎప్పుడు అనేది ఇప్పుడు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు పదకొండవ తేదీ బుధవారం నుండి మళ్ళీ ఉదయం పదకొండు గంటలకి ఫస్ట్ ఇయర్కి మాత్రమే పేపర్ వన్ అంటే ట్రేడ్ థిరీ అనమాట అదేవిధంగా మధ్యాహ్నం మళ్ళీ రెండున్నరకి పేపర్ టూ అంటే ఎంప్లాయబిలిటీ స్కిల్స్ సో ఈ విధంగా ఉన్నాయి కదా పక్కన మళ్ళీ మనకి సెమిస్టర్ ఇవ్వండి అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది సో ఇవి మీరు పట్టించుకోవసరే ఇది మీకు సంబంధం లేదు కేవలం ఈ పక్కని ఫస్ట్లో ఉన్న మాత్రం చూసుకోండి అర్థమవుతుందా ఈ సెకండ్ ఇది మీరు చూడవసరం లేదు ఇంకా నెక్స్ట్ పన్నెండో తేదీని చూసినట్లయితే మనకు ఉదయం పది గంటలకి మళ్ళీ వన్ ఇయర్ ట్రేడ్ వాళ్ళకి ఇది పేపర్ త్రీ అనమాట వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ మీద ఇస్తారు అండ్ అదే రోజు సెకండ్ సెకండ్ ఇయర్ వాళ్ళకి పేపర్ వన్ ట్రేడ్ థిరీ అనమాట అలా చూడడం జరుగుతుంది దాని తర్వాత పదమూడవ తేదీ చూసినట్లయితే మనం ఉదయం పది గంటలకి సెకండ్ ఇయర్ వాళ్ళకి పేపర్ టూ వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్స్ పదమూడవ తేదీ ఉదయం పది గంటల వరకు ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తారో అంటే వీళ్ళు ఉంటారు కదా వీళ్ళందరూ రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిదిలో ఎవరైతే గవర్నమెంట్ లేదా ప్రైవేట్ ఐటీఓలో రెగ్యులర్గా జాయిన్ అవుతారో వీళ్ళందరికీ అయ్యి ఎగ్జామ్స్ ఇవ్వనమాట ఎక్కడితో పదమూడో తేదీ ఉదయం పది గంటలతో వీళ్ళందరికీ ఎగ్జామ్స్ అనేవి అయిపోతాయి సో దాని తర్వాత మిగిలిన ఎగ్జామ్స్ అనేవి పక్కన చూశారు కదా సెమిస్టర్ సిస్టమ్ అని చెప్పేసి ఇది అనేది వాళ్ళకి సంబంధించింది అంటే సప్లిమెంటరీస్ ఉంటారు కదా వాళ్ళు రాసుకునేవి ఫెయిల్ అయ్యి వాళ్ళు రాసుకునేవి సంబంధించిన అనమాట ఇవి మనకు అవసరం లేదు పదమూడో తేదీతో రెండు వేల పద్దెనిమిది రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో ఎవరైతే ఐటీఎల్ చేస్తున్నారో వీళ్ళందరికీ ఎగ్జామ్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి అండ్ ఇంకా చాలామందికి వచ్చిన డౌట్ ఏంటంటే ఎగ్జామ్స్ తాలూకు హాల్ టికెట్లు మాకు ఎప్పుడు వస్తాయని అడుగుతున్నారు సో ఎగ్జామ్ హాల్ టికెట్ కోసం కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది సో ఎగ్జామ్ హాల్ టికెట్లు మనకి ఎప్పుడు వస్తాయంటే ఎగ్జామ్ స్టార్ట్ అయ్యే మూడు రోజుల ముందు లేకపోతే నాలుగు రోజుల ముందు ఇవ్వడం జరుగుతుంది అని చెప్పడం జరిగింది అన్నమాట సో అయితే ఎవరు కూడా కంగారు పడిపోయేంత అవసరమే లేదు ఏ ట్రేడ్ వారైనా మీరు ఎగ్జామ్కి వెళ్ళే ఒక మూడు రోజుల ముందే మీ హాల్ టికెట్ మీ దగ్గరికి వస్తుంది ఈ లోపు మీరు ఏ కాలేజ్ చదువుతున్నారో అంటే ఏఐటీ చదువుతున్నారో దయచేసి వాళ్ళని వెళ్ళి కాంటాక్ట్ చేయండి లేకపోతే వాళ్ళని వెళ్ళి మీట్ అవ్వండి మీకే మంచిది ఓకేనా ఇంకా మీ హాల్ టికెట్లో వాళ్ళకి ఇచ్చే డాక్యుమెంట్స్లో పక్కాగా చెక్ చేసుకోండి మీ పేరు కానీ మీ ఫాదర్ నేమ్ కానీ మీ మదర్ నేమ్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ పక్కాగా ఉన్నాయి లేదా ప్రతి ఒక్కటి చెక్ చేసుకోండి హాల్ టికెట్లో చెక్ చేసుకోండి ఎందుకంటే హాల్ టికెట్ బట్టే మనకి మిగతా సర్టిఫికేట్ అనేది ప్రింట్ అవుతుంది కదా సో హాల్ టికెట్లు ఏమైనా తప్పులు ఉన్నట్లయితే వెంటనే మీరు వెళ్ళి మీ ఐటీఐని ఖచ్చితంగా కన్సల్ట్ చేయండి లేకపోతే మీకు సర్టిఫికేట్ కూడా అలాగే వచ్చేస్తుంది తర్వాత మీరే ప్రాబ్లం ఫేస్ చేయాలి ఓకే ఫ్రెండ్స్ ఇంకా వీడియో కానీ మీకు నచ్చినట్లే తప్పకుండా లైక్ చేయండి అండ్ కాకుండా షేర్ చేయండి ఇంకా మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోవడం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫైనలీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్